మాటలు చేతలు కావాలి గతంలో ఈ మాటలు చేతలు కాకపోవడమే చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బంది అయింది నూట నలభై తొమ్మిది రూపాయలకి ఇంటర్నెట్ మీకు వచ్చేసింది కదా ఇది ప్రభుత్వం ఇచ్చింది వాస్తవంగా వచ్చిందో లేదో ఆయన వెరిఫై చేసుకోలేదు అందరూ కేబుల్లో ప్రతి ఇంట్లో కేబుల్ కనెక్షన్ ఉంది ఈ ఫైబర్ నెట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి దాంట్లో వాస్తవంగా పది లక్షలు అనేది రికార్డులో చూపెట్టుకుని గ్రౌండ్ లెవెల్లో ఇచ్చింది నాలుగైదు లక్షలు అది కూడా డమ్మీ కేబుల్స్ అని చెప్పాలి కొంతమందికి మాత్రమే వచ్చినటువంటిది అది నూట నలభై తొమ్మిది అంటే రెండు వందల ఇరవై రూపాయలే అందులో ఎప్పుడు బఫర్ అవుతూనే ఉంటుంది ఇంటర్నెట్ ఎప్పుడు పనిచేసి చచ్చేది కదా ఎక్కడో ఒకటి రెండుకి తప్పించి దానికి కేంద్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్ కింద ఇచ్చినటువంటిది దాన్ని ఆ డబ్బులు మిస్యూజ్ అయిపోయినాయి దాని పేరు మీద తీసుకుని అప్పులు డబ్బులు అయిపోయినాయి ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత ఫైబర్ నెట్కి సంబంధించి తాజాగా ఈ రంగంలో అనుభవం ఉన్నటువంటి గౌతమ్ రెడ్డిని దానికి చైర్మన్గా చేశారు ఇంకొక వైపున లేటెస్ట్గా ఐటీ హబ్స్ కింద రాష్ట్రంలోని మూడు ప్రాంతాలని తయారు చేయమని చెప్పి ఆదేశించారు అందులో కీలకమైనటువంటిది ప్రధానంగా కనబడుతుంది ఈ ఇంక్యుబేషన్ సెంటరు ల్యాబ్స్ సిఓఇఈఎస్ ఐటీఈసి శాఖ కార్యాలయము రాష్ట్ర డేటా సెంటరు ఐటీ టవర్సు అన్నింటినీ కలిపి దాంతోపాటుగా నైపుణ్య యూనివర్సిటీ కూడా కావాలన్నది స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కూడా కావాలన్నటువంటిది ఆయన ప్రధానమైనటువంటి ఉద్దేశం వర్క్ ఫ్రమ్ హోమ్ గ్రామాల్లో కూడా చేసుకునేటట్టు ఉండాలి రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉండాలి ఇంటర్నెట్ లైబ్రరీ ఉండాలి ఈ లైబ్రరీ కోసం భవనాలు కూడా కట్టమని చెప్పేసి ఆదేశించారు దీని మీద కార్యాచరణ రూపొందించి గ్రామంలోని సచివాలయాలు ఆర్బీకేలు అన్నింటికి కూడా ఇంటర్నెట్తో అనుసంధానం ఉండాలి ఇళ్లకు కూడా ఇంటర్నెట్ కనెక్షన్ సదుపాయం కల్పించాలి విశాఖపట్నంలో ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ పార్క్ని ఏర్పాటు చేయమన్నటువంటిది ఆయన ఇచ్చినటువంటి ఆదేశం రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో ఈ తరహా పార్కులను ఏర్పాటు చేయమన్నట్టు ఇవి కార్యాచరణ పర్ఫెక్ట్గా జరిగితే ఇంతకుముందు పల్లె నుంచి పట్టణాలకు వలసిపోయేవాళ్ళు పట్టణాల నుంచి మళ్ళీ పల్లెకి రావడానికి వీలుంటుంది ఎందుకంటే అమ్మా నాన్న వదిలి అక్కడ ఉంటున్నారు వచ్చే జీతంలో సగం అక్కడ మూడొంతులు ఖర్చులకు పోతుంది మిగిలిన దాంట్లో ఇంటికి పంపించే పరిస్థితి లేదు వర్క్ ఫ్రమ్ హోములకు ఇప్పటికే అలవాటు పడిపోయి ఉన్నారు చాలా కంపెనీలు కూడా అక్కడ కూర్చోబెట్టి వాళ్ళకి సబ్సిడీలు అవన్నీ ఇచ్చే కంటే కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే బెటర్ అని కరోనాని బేస్ చేసుకుని ఇప్పుడు జూన్ దాకా కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ నడుస్తున్నటువంటి దశలో ఈ లోపుగా గనక ఇది చేయగలిగితే అద్భుతంగా ఉంటుంది నిజంగా చేయగలుగుతారా లేకపోతే ఇంతకుముందు ప్రభుత్వానికి మళ్ళీ మాటలకి పరిమితం అవుతారా అనేది చూడాల్సి ఉంది